సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బాబిలాల గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో సుమారు 400 మందికి నిత్యావసర సరుకులు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో కూడా రైతులకు రుణమాఫీ రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ స్థానిక ఎంపీటీసీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో చాలా మందికి బియ్యం గాని నూనె గాని పప్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాజీ సర్పంచ్ రవీందర్ గారు, సురేందర్ రెడ్డి గారు, మన స్థానిక జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, వెంకటేష్ గౌడ్ గారు, వీళ్ళందరూ చాలా రోజుల నుంచి వాయిలాల గ్రామంలో కొంత బీదవారికి ఈ ఫుడ్ కిట్లు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. దానికి తోడుగా మా ప్రజెంట్ సర్పంచ్ మన ప్రకాష్ అన్న గారు, మేము ఆయన గిట్ట 200 మందికి ప్యాకెట్లు, నేను గిట్ట నా వంతు సాయం చేస్తా అని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన మొత్తం 400 గారు వేయించిన తప్పగా 200 ఇచ్చింది. మరి ఎందుకే తోటి మానవునికి ఉడతా భక్తి సాయం చేయడమే అదృష్టంగా భావిస్తూ ఈరోజు మీరు మీకు అందరికీ టోకన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు ఇంతకుముందు కేసీఆర్ గారి పాలాభిషేకం గిట్ట మీ అందరికి తెలుసు. అది రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా అందరికీ అకౌంట్లలో డబ్బులు రావడం జరిగింది. అలాగే స్థానిక సర్పంచ్ గారి గిట్ట ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.